మార్చి 4 దేవుడు మనకు శక్తినిస్తాడు. స్వభావ సిద్ధంగా మనలో ఎవరికి బాధను అనుభవించడం ఇష్టం ఉండదు. చివరికి యేసు కూడా, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. లూకా 22:42. పౌలు తన శరీరంలో బాధ కలిగిస్తుండిన ముళ్ళును తీసివేయమని ముమ్మారు దేవుని ప్రార్థించాడు. 2 కొరింథీ 12:7-8. కానీ నమ్మకమైన క్రైస్తవ జీవితంలో బాధానుభవం ఒక భాగం. క్రైస్తవులు తప్పు చేసి బాధను అనుభవింప తగదు. 1 పేతురు 2:23-17. సరికదా, క్రైస్తవులు కొన్నిసార్లు సరైనది చేసినందుకు, దేవుని సేవించినందుకు బాధ అనుభవిస్తారు. మనం మేలు చేసినందుకు బాధ అనుభవిస్తున్నప్పుడు మనం క్రీస్తు శ్రమలో భాగం పంచుకుంటాము. ఫిలిప్పీ 3:10. విఎస్పి గారు కొన్ని సంవత్సరాల క్రితం తన మత విశ్వాస కారణంగా చెరసాలలో ఉన్న ఓ క్రైస్తవుని గురించి చదివారు. అతడు ఓ కొయ్యకు కట్టబడి కాల్చివేయబడాల్సి ఉంది. తను ఆ బాధను ఏమాత్రం తట్టుకోలే అనుకున్నాడు. అతడు ఒక రాత్రి బాధతో ప్రయోగం చేస్తూ క్యాండిల్ మంటలో తన చిటికెన బ్రేలు పెట్టాడు. బాధ కలగడంతో చప్పున వెనక్కి తీసుకున్నాడు. నేను బాధ తట్టుకోలేను, తప్పక నా ప్రభువుకు అవమానం కలిగిస్తాను అని తనలో తాను అనుకున్నాడు. కానీ అతడు మరణించాల్సిన గడియ వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి స్తుతించి యేసుక్రీస్తుకు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అతనికి కావలసిన శక్తి అవసరమైనప్పుడు ఇచ్చాడు, ముందుగా కాదు. మీరు దీన్ని స్వతంత్రించుకోండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతి 1:7. వెదకండి. నేటి ధ్యానంలో ప్రస్తావించిన వాక్యాలన్నీ బైబిల్లో వెతికి చదవండి. చేయాల్సిన పని, దేవుడు మనకిచ్చిన శక్తి పరిశుద్ధాత్మయే. ఈ దైవిక శక్తిపై ఆధారపడడం ప్రారంభించండి. మీ స్వశక్తితో పనులు చేయడం మానుకోండి. ఈ సత్యాన్ని గూర్చి మరెక్కువ గ్రహింపునిమ్మని దేవుణ్ణి అడగండి.